తరిమి తరిమి కొడతాం. ఎస్ ఏమనుకుంటున్నారు మీరు? అన్నయ్య ఏమిటి ఆయాసం? ఆయాసం కాదురా ఆవేశం. న్యాయమా? ఎందుకలా చేస్తున్నారు? చాలా అన్యాయం జరుగుతుంది. బాలయ్యబాబు గారు ఫ్యూచర్స్ ఎక్కువ కనిపిస్తుంది మీకు ఎవరైనా చెప్పారు? ఇది ఎప్పుడు చెప్పారండి? నేను ఫస్ట్ ఇన్వాల్వ్ చేసినప్పుడు 20 ఇయర్స్ బ్యాక్ చెప్పారు. కోలికలన్నీ అచ్చుగుద్దినట్టు ఎంత కరెక్ట్ గా ఉన్నాయో షేమ్ టు షేమ్. నేను చాలా అన్యాయంగా అరెస్ట్ చేశారు మా మాయని, చంద్రబాబు నాయుడు గారిని. మా బావ నా గురించి ఎంత ఫీల్ అవుతున్నాడు? ఈ కళ నిజమైతే ఎంత బాగుండు? నాకేంటంటే చిన్నప్పుడు నాకు ఈ ప్రొడక్షన్ కన్నా కొంచెం ఇంట్రెస్ట్ ఉంది యాక్చువల్ చెప్పాలంటే. ఇలాంటివంటే నాకు బాగా ఇంట్రెస్ట్. మనకి చదువు తప్ప అని ఇంట్రెస్ట్. బ్రహ్మానందం ఉన్నారు కామెడీలో, అక్కడ కామెడీ ఎలా పనిచేస్తారో రియల్ బ్రహ్మానందం నేను. తరిమి తరిమి కొడతాం. ఎస్ ఏమనుకుంటున్నారు మీరు? గజల గారు కంట్రోల్ ఎవరు సార్? అది కాదు బొక్కాజీ, అన్ఎడ్యుకేటెడ్ బ్రూట్స్ వాళ్ళతో మనకేంటి సార్? యాక్టింగ్ మీ బ్లడ్ లో ఉంటది. బ్లడ్ బ్రీడ్ లో ఉంది. ఇండియాలో మన డబ్బా ఎవడు కొట్ట బావా? మన డబ్బా మనమే కొట్టుకోవాలి. ఆయన కోసం కాదు, ఆంధ్ర రాష్ట్ర ప్రజల కోసం, ఆంధ్ర రాష్ట్ర యువత కోసం. ఇప్పుడు మీరు చెప్తే తెలిసిందండి. ఇప్పుడు మా బాబాయ్ చూడండి, వరుసగా 3 హిట్లు కొట్టినాయి. నువ్వు మరీ భజన నాలుగేళ్ళు ఉన్నావురా. ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రోలింగ్ అనేది చాలా ఎక్కువైపోయింది. అని ట్రోల్స్ చూశాను, కొన్ని కొన్ని ట్రోల్స్ వస్తూ ఉంటాయి. అవన్నీ అబద్ధాలు. అంటే నేను అబద్ధం చెప్పానా? నేను అబద్ధం చెప్పానా? జాగ్రత్త కబద్దార్. మీరు నారా చంద్రబాబు నాయుడు జోలికి వస్తే మర్యాదగా ఉండదు. నిన్ను ఏంటి, ఏం చేస్తావు, తగిరించిపోతున్నావు? అంత సీన్ లేదు, షాక్ ఇచ్చానంటే షేక్ అయిపోతావు. ఎప్పుడైతే స్క్రీన్ ప్లే కథనం కొత్తగా ఉంటుందో అది గ్యారంటీగా హిట్ అవుతుంది. ఆ సంగతి ఇప్పటికి తెలుసుకున్నావా గొట్టం? అందుకేరా నీ బుద్ధి మట్టం. సెక్యూరిటీ విషయంలో మీరు కానీ ఏదైనా చేస్తే కబద్దార్ జాగ్రత్త. అయ్యి బాబోయ్, అలా భయపెట్టకండి అంకుల్. బోరింగ్ సినిమా తీస్తే నచ్చదు, కానీ ఈ సినిమా చాలా బాగుంది. అయ్యి బాబోయ్ నిజమే, నమ్మ బుద్ధి కాదు.